సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పోలీస్ అంటే కొంతమందిలో ఏదో తెలియని భయం, నేరస్తుల గుండెల్లో వణుకు. కానీ శాంతి భద్రతల పర్యవేక్షణే కాదు, పరిమళించే మానవత్వం కూడా ఉంటుందని మరోసారి రుజువు చేశారు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఓ 80 ఏళ్ల వృద్ధురాల్ని కొండపైకి తన భుజాల మీద ఎత్తుకుని పంపించారు. అమర్నాథ్ గా గుర్తింపు పొందిన నాగర్ కర్నూల్ లోని సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. చుట్టూ అడవి, కొండలు, కోనల మధ్య అటవీ ప్రాంతంలోని లోయ గుహల్లో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలివస్తారు. భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి దగ్గరకు చేరుకుంటారు. అనంతరం దర్శనం చేసుకుని మళ్లీ కొండలు, లోయలు దాటుకుని కొండపైకి చేరుకుంటారు. నాగర్ కర్నూలుకు చెందిన ఓ వృద్ధురాలు సలేశ్వరం జాతరకొచ్చింది. దర్శనం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆమె గుడి దగ్గర నుంచి అవస్థలు పడుతూ కొండపైకి ఎక్కుతోంది. ఇది గమనించిన స్థానికులు అచ్చంపేట సీఐకి సమాచారం ఇచ్చారు. సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని తన భుజాల మీద ఎత్తుకుని రాళ్లు, మలుపులు దాటుకుంటూ సురక్షితంగా నాగర్ కర్నూలుకు పంపించారు. ఆ వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుల్ ను స్థానికులు ప్రశంసించారు. నిజంగా ఆ కానిస్టేబుల్ సహాయం చేయకపోతే ఆ వృద్ధురాలు ఆ కొండ ప్రాంతంలో అలాగే చిక్కుకొని ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఆ వృద్ధురాలిని కానిస్టేబుల్ భుజాలపై ఎత్తుకుని కొండపైకి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ కానిస్టేబుల్ ని అభినందిస్తున్నారు అంతా. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.